Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ మీడియా పచ్చపాతం ఇదిగో నిదర్శనం. జగన్ ఏది చేసినా తప్పే, ఏ నిర్ణయం తీసుకున్నా బోతద్దమ్ములోనే చూపుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక జగన్ స్వార్థపూరిత ధోరణి కనబడుతుంది. ఇది ఒక వర్గం మీడియా అనుసరిస్తున్న వైఖరి. జగన్ అడుగు తీసి అడుగు వేస్తే చాలు, ఆయన వెనకనే ఆరోపణలు గుప్పిస్తూ పెద్ద పెద్ద కథనాలు వెలువడతాయి. కానీ అదే నిర్ణయం ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తే మాత్రం అది మాత్రం ఆ మీడియాకు కనపడదు. ఎంత యాగి చేశారు. జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియా ప్రవేశపెడతారని మాట చెప్పగానే ఒక వర్గం మీడియా ఊగిపోయింది. అమ్మ భాష అంటూ అరుపులు కేకలు వేసింది, ఆవు కథలు చెప్పింది. జగన్ వల్ల తెలుగు భాష సర్వనాశనం అయిపోతుందన్న కలరంగి ఇచ్చేసింది. ఇక తెలుగుకు జగన్ తెగులు పట్టించేశారని కన్నీరు కార్చేసింది. తెలుగు భాష దాని ప్రాశస్త్యంపై ప్రతిరోజు కథనాలను వండివాల్చింది. నిజానికి తెలుగు మీడియంను రద్దు చేస్తానని జగన్ చెప్పలేదు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతారని మాత్రమే చెప్పారు. తెలుగు సబ్జెక్టు కూడా ఉంటుందని చెప్పారు. పేద విద్యార్థులకు, ముఖ్యంగా దళిత మైనారిటీలకు ఇంగ్లీష్ మీడియం భవిష్యత్తులో అక్కడికి వస్తుందని చెప్పారు. అదే పాపమైంది. కార్పొరేట్ స్కూళ్లు మూతపడతాయేమోనన్న కంగారులో ఏవేవో కథలు చెప్పింది. జగన్ మాత్రం తాను అనుకున్న దానికి కట్టుబడి ఉన్నారు. కానీ ఇదే ఇంగ్లీష్ మీడియంను తెలంగాణలోనూ ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమయ్యారు. కానీ తెలంగాణలోది తెలుగు కాదేమో, ఆ వర్గం మీడియాకు మాత్రం పెద్ద బాధగా అనిపించలేదు. అమ్మ భాషపై ఎటువంటి కథనాలని రాయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుపట్టలేదు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది తెలుగు కాదా? ఏపీలో తెలుగుకు జరిగే నష్టం తెలంగాణలో తెలుగుకు జరగదా? ఈ మీడియాకు ఇదేం న్యాయం? ముఖ్యమంత్రులను బట్టి స్టాండర్డ్ మార్చుకుంటాయా అంటే అవుననే అనక తప్పదు.